Hi guys, welcome back to our channel Answer. And ee roju video vachesi baby girls dresses ni chupichabothunanu. Festivals vastunnayi kada, so konni models nenu chepichina konni models meeto share chestunanu. Festival antene mail baa ready avutundi, festival chaala baaguntundi kada. నేనైతే ఫస్ట్ ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఫస్ట్ నేను రెడీ అవ్వడానికంటే కూడా మా పాపని ఎలా రెడీ చేయాలి, దానికి ఏ జ్యువెలరీ వేయాలి అని తన గురించి అనుకున్న తర్వాతే నేను నా దానికి వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మాకు మహాలక్ష్మి వాళ్ళే కాబట్టి. సో మా ఇంట్లో కూడా ఒక మహాలక్ష్మి ఉంది, దాని డ్రెస్సెసే నేను మీతో ఇవాళ షేర్ చేయబోతున్నాను. ఓన్లీ ట్రెడిషనల్ వేర్, నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపించిన ట్రెడిషనల్ వేర్ మాత్రమే, అది కూడా అన్నీ కాదు కొన్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ షేర్ చేస్తే 5 అవర్స్ అయిన వీడియో అయితే క్లోజ్ అవ్వదు. సో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆన్సర్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫస్ట్ నేను చూపించబోయే డ్రెస్ వచ్చేసి హాఫ్ వైట్ కలర్, అండ్ దీని కాంబినేషన్ వచ్చి యాష్ కలర్ వస్తుంది కాంబినేషను. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపించాను. అండ్ ఫస్ట్ వచ్చేసి కట్ ఇలా వస్తుంది. ఇది నెట్టెడ్ క్లాత్ కాదు, కొంచెం రఫ్గా ఉండే క్లాత్. క్లాత్ నేమ్ ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు నాకు, బట్ ఇలా ఫ్రిల్స్ ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి, ఐ మీన్ క్లాత్ ఎక్కువగా తీసుకుంటే మనం ఇలా ఫ్రిల్స్ ఎక్కువగా వస్తాయి కదా, ఇలా ఫ్రిల్స్ ఎక్కువగా పెట్టించేసి దీన్ని స్టిచ్ చేపించాను. అండ్ అలాగే లోపలైతే క్యాన్ క్యాన్ అలా ఏమీ వేపించలేదు, బికాజ్ ఎందుకంటే ఫ్రిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఇది ఆల్రెడీ చాలా ఇట్లా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా క్యాన్ క్యాన్ పెడితే ఇంకా బాగా ఇదవుతుంది అనేసి నేను క్యాన్ క్యాన్ ఏం పెట్టించకుండా ఫ్రిల్స్ మాత్రం ఎక్కువ పెట్టించాను. ఎందుకంటే ట్రెడిషనల్ వేర్కి ఇలా పెట్టించుకుంటే ఈ లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇలా యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ మాత్రం ఇలా బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, అలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. దీనికి కూడా ఒక ఫ్లవర్ వస్తుంది ఇక్కడ, ఈ యాష్ కలర్ మీద అన్ని గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి ఇదైతే వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ ఉంది. అండ్ నైట్ కూడా చాలా మంచి షైనింగ్ ఉంది, ఈ లైట్లో మీకు ఆల్రెడీ షైనింగ్గా కనిపిస్తుండాలి, కానీ చాలా మంచి లుక్ ఉంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా హాఫ్ వైట్ అండ్ హ్యాష్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మా పాపకు కూడా చాలా బాగుంది. అండ్ నేను ఎవ్రీ డ్రెస్ మ్యాక్సిమం అన్నిటికీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, పైన నేను ఎవ్రీ ఫోటోని ఒక్కొక్క డ్రెస్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉక్సే పెట్టించాను, జిప్ ఇలాంటిది ఏమీ పెట్టివ్వకుండా, బికాజ్ ఇలా పడుకున్నప్పుడు అలా ఒత్తుకుంటున్నాను అనుకుంది కాబట్టి ఇలా ఉక్సే పెట్టించాను దీనికి. అండ్ ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ట్రెడిషనల్ వేరే, బట్ పార్టీకి కూడా చాలా బాగుంది ఈ డ్రెస్. ఇది ఫస్ట్ డ్రెస్, ఇక్కడ చూపి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి స్కై బ్లూ కలర్స్ కట్ వస్తుంది. అలాగే మల్టీ కలర్ అంటే బ్లూ పింక్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో పైన బ్లౌజ్ వస్తుంది దీనికి. ఫస్ట్ స్కర్ట్ వచ్చేసి ఈ పైన వచ్చేసి నెట్టెడ్ క్లాత్ వస్తుంది దీనికి, ఇదంతా నెట్టెడ్ క్లాత్ వస్తుంది. లోపల దీనికి మాత్రం క్యాన్ వేపించాను, నెట్టెడ్ క్లాత్ చాలా థిన్గా ఉంటుంది, పలుచగా వస్తుంది, సో దీనికైతే క్యాన్ వేపించాను. లోపల 2 లైనింగ్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఇది వచ్చేసి మధ్య మధ్యలో దీని మీద నెట్టెడ్ మీదే చిన్న చిన్న పర్ల్స్ వచ్చున్నాయి. సైడ్ వచ్చేసి ఇలా చిన్న హ్యాంగింగ్స్ పెట్టించాం, ఎక్కువ హెవీగా లేకుండా, పిల్లలు కాబట్టి ఎక్కువ హెవీగా ఉన్నా క్యారీ చేయలేరు ఎక్కువసేపు, సో ఇలా సింపుల్గా ఇలా హ్యాంగింగ్స్ పెట్టించాం. అండ్ దీని బ్లౌజ్కి ఇలాగా మల్టీ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము, సేమ్ కలర్ అయినా బాగోదు కదా, సో మల్టీ కలర్ తీసుకొని హ్యాండ్స్కి మాత్రం ఓన్లీ నెట్ వేపించాం, లోపల లైనింగ్ ఏం లేకుండా ఓన్లీ నెట్. కానీ ఓన్లీ నెట్ అయినా సరే ఇదేం కుచ్చుకోవడంలో ఇరిటేషన్ అలాగా ఏమీ ఉండదు, చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ చిన్న పర్ల్ లాగా
ఇలా డిజైన్ వచ్చింది టూ సైడ్స్ కూడా. అండ్ అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ అయింది, ఇక్కడ యూ షేప్లో ఇలా డిజైన్ కూడా కంటిన్యూ అయింది. అండ్ బ్యాక్ సైడ్ సేమ్ యాజ్ యూజువల్గా హుక్స్ పెట్టించాము. సో ఈ డ్రెస్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ పెడతాను క్లోజప్లో చూడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్, ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్. ఇది కూడా సేమ్ ఇందాకలాగే నెట్టెడ్ క్లాత్ వస్తుంది, లోపల టూ లైనింగ్స్ వస్తాయి. ఇది కంప్లీట్ ప్యూర్ వైట్ అండ్ పైన వచ్చేసి పింక్ అండ్ హ్యాండ్ వచ్చేసి ఇది ఇలా కోల్డ్ షోల్డర్ అంటారు కదా అలా వస్తాయి దీనికి హ్యాండ్స్, ఇలా చిన్న ఇక్కడ హోల్ వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వస్తాయి దీనికి. దీంతో ఇదైతే హ్యాండ్స్ మోడల్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ చిన్న పాట్లా వస్తుంది. ఇలా థ్రెడ్స్ ఇచ్చేసి చిన్న పాట్ నెక్ ఇచ్చాం బ్యాక్ సైడ్. సో ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఇలా ఉంటుంది. అండ్ నేను ఇవి చూపిస్తుంది మా పాప ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్ అండి, ఇవి తనకి ఫిట్ అయ్యే సైజు. ఇంకా దాన్ని బట్టి అకార్డింగ్ టు దాన్ని బట్టి మీరు మోడల్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ అయితే మ్యాక్సిమం చాలా వరకు నేనైతే ఫ్యాబ్రిక్స్ అయితే గుంటూరు వాసవి కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ తీసుకుంటాను. అక్కడ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అలాగే మనం హోల్సేల్లో తీసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే నేనైతే బల్క్ మీదే తెచ్చుకుంటాను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా తెచ్చుకొని, అంటే వెంటనే మనం స్టిచ్ చేయించాలని ఏం లేదు కదా, ఎప్పుడు వీలైతే అప్పుడు స్టిచ్ చేయించుకుంటాను. కానీ వన్స్ వెళ్తే మాత్రం బల్క్ మీద తెచ్చుకుంటాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అక్కడ. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి గుంటూరు వాసవి కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్, ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటారా లైట్ గ్రీన్ అంటారా దీన్ని, మొత్తం ఇది కూడా నెట్టెడ్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్గా వస్తుంది చమ్కీస్తో. అండ్ పార్టీ వేర్కి బాగుంటుంది, ట్రెడిషనల్ వేర్ అండ్ పార్టీ వేర్ కూడా ఇది అయితే చాలా బాగుంటుంది, చమ్కీ వర్క్ అలా వచ్చింది కాబట్టి. దీని లోపల అయితే క్యాన్ ఏమేం లేదు, బట్ కొంచెం థిన్గా కనిపిస్తారు కానీ బాగుంటుంది లుక్ ఇది. ఇందాక చూసిన డ్రెస్కి లాగానే దీనికి కూడా వెనకాల చిన్న పాట్ నెక్ వచ్చింది అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఫ్రిల్స్ పెట్టించాము, 3/4 కాకుండా మెగా స్లీవ్స్లో ఇలా ఫ్రిల్స్ వస్తాయి టూ సైడ్స్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా చిన్న పాట్ లాగా వస్తుంది ఫ్రంట్ మాత్రం. అండ్ ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ పిల్లలు కాబట్టి కుచ్చుకుంటుంది, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మా పాప కూడా ఎక్కువ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ షార్ట్స్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది, ట్రెడిషనల్ ఇష్టం ఉండదు. సో తనకి సెలెక్ట్ చేసేటప్పుడు నేను మెయిన్గా తనకి ఏం ఇరిటేషన్ లేకుండా తన ఏమి వద్దు అని చెప్పకుండా ఉండేటట్టు క్లాత్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ హ్యాండ్స్ అవి కూడా ఏమి తనకి ఇరిటేషన్ లేకుండా విసిగించకుండా ఉండేటట్టే హ్యాండ్స్ అవి కూడా సెట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇదే చమ్కీ ఇక్కడ వస్తే కనుక చాలా ఇరిటేషన్ ఉంటుంది, ర్యాషెస్ కూడా వస్తాయి పిల్లలకి. సో అలా కాకుండా ఎవరైనా అలాంటి క్లాత్ తీసుకునేటప్పుడు ఒకసారి పిల్లల క్లాత్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఏం ఇరిటేషన్ లేని ర్యాషెస్ రాకుండా ఉండేటట్టు చూసుకొని క్లాత్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ మీద గోల్డ్ చమ్కీ వస్తుంది. దీని కాంబినేషన్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ తీసుకున్నాము, దీని కాంబినేషన్
అండ్ కట్ వచ్చేసి దీని లోపల క్యాన్ వస్తుంది అండ్ టూ లైనింగ్స్ వస్తాయి యాజ్ యూజువల్గా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది ఇది సేమ్ దా వేరే డ్రెస్ చూపించినట్టే ఇలా హ్యాంగింగ్స్ సింపుల్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ దీని మీద స్కర్ట్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ ఫ్రంట్ ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది అంతే సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ చెంకి ఎక్కువ ఎలివేట్ అవుతుంది కాబట్టి పైన ఇచ్చే బ్లౌజ్ ఏదైతే ఉందో అది కొంచెం సింపుల్గా ఇస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా ఇక్కడ హెవీ అయితే ఏ డ్రెస్కి అయినా కానీ లుక్ రాదు సో ఇదైతే సింపుల్గా హ్యాండ్స్ కూడా లోపల ఓన్లీ నెట్టెడ్ లోపల లైనింగ్ లేకుండా ఓన్లీ నెట్టెడ్ అండ్ కింద కూడా సేమ్ ఈ హ్యాండ్స్ లాగానే కింద మోడల్ కూడా ఇలా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇలా హుక్స్ వచ్చేస్తాయి అండ్ ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అండ్ ఇది లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని స్కర్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా గ్రీన్ మీద ఇటు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దీన్ని బోర్డర్ వచ్చేసి మాత్రం ఇలా గోల్డెన్ బోర్డర్ వస్తుంది ఓవరాల్ మొత్తం స్కర్ట్ మొత్తం కింద మొత్తం ఓన్లీ బోర్డర్కి మాత్రం ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది మిగతా పైన మొత్తం ఫ్లవర్స్ వస్తాయి గ్రీన్ కలర్ అండ్ దీంట్లో టాప్ హైలైట్ అవుతుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఇలా వస్తుంది దీనిది చిన్న చిన్న బ్లౌజ్ వస్తుంది చాలా చిన్నది అండ్ దానికే ఇలా చున్నీ అనేది అటాచ్ అయ్యి వస్తుంది ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇది వేస్తే మీకు లుక్ తెలుస్తుంది నా దగ్గర పిక్ ఉంది నేను పెడతాను చూడండి ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి ఇలా అండ్ దీనికే అటాచ్డ్ పిల్లలు తీసేయకుండా ఉండడానికి ఇలా అటాచ్డ్ చున్నీ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉండి ఇక్కడ వచ్చేసి చిన్న గోల్డెన్ లైనింగ్ గోల్డెన్ బార్డర్ వస్తుంది అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ చున్నీకి కూడా సేమ్ గోల్డెన్ బార్డర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఓన్లీ ఉప్స్ మాత్రం వస్తుంది ఫ్రంట్ మాత్రం ఇలా ఉంటుంది ఇది అండ్ పార్టీ వేర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని అండ్ దీని ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లూ 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 డ్రెస్ ఇలా ఉంటుంది బ్లూ మీద చిన్న చిన్న గోల్డ్ ఫ్లవర్స్ వస్తాయి దీని మీద దీనికి కూడా కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి చాలా పెద్దగా కనిపిస్తుంది స్కర్ట్ కూడా ఇది అండ్ బ్యాక్ సైడ్ దీనికి వచ్చేసి పైన ఇలా క్లాత్ వేపించాము అంటే జారిపోకుండా ఉండటానికి అనేసి ఇలా క్లాత్ వేపించాము అండ్ సో వెనకాల ఇలా వస్తుంది దీనికి జారిపోకుండా ఫ్రీగా ఉండటానికి అయితే కంపల్సరీ ఇది వేసుకోండి పిల్లలకి వేపించండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అది కూడా బ్లూయే వస్తుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం స్కై బ్లూ వస్తుంది ఇది దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్కి మాత్రం ఇలా హ్యాండ్స్కి పట్టు సెపరేట్గా క్లాత్ తీసుకొని వేపించాము అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ వస్తుంది అండ్ దానికి చిన్న ఈ పట్టు క్లాత్తోనే ఇలా డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ నార్మల్గా ఈ బుట్ట హ్యాండ్స్ మరి కొంచెం పైకి పెట్టించాం కాబట్టి ఇలా జారిపోతున్నట్టు ఉంటుంది సో థ్రెడ్స్ ఉన్నాయి సో ఈ నాట్స్ ఉండడం వల్ల ఇది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అండ్ వెనకాల యాజ్ యూజువల్గా హుక్స్ వచ్చేస్తున్నాయి అండ్ స్క్వేర్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఈ పట్టు క్లాత్తోనే స్క్వేర్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ ఈ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంది అండ్ ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్. ఇది నేను క్లాత్ తీసుకుంది కాదు, మా పాపకి వాళ్ళ పెద్దమ్మ అంటే నా ఫోర్ సిస్టర్ తను స్టిచ్ చేపించి పంపించింది. తను కూడా చాలా బాగా స్టిచ్ చేస్తుంది. తనే ఈ క్లాత్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేసి పంపించింది. మా పాపకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇది స్లీవ్లెస్. సో దీని మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా తనే ఇలా పెట్టింది దీని మోడల్. ఇలా ఫ్రంట్ లైక్ మన షాప్స్లో కొనే ఫ్రాక్స్ కనుక వస్తుంది కదా, అలా తనే ఇలా స్టిచ్ చేసి పెట్టింది దీనికి ఇలా. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ వచ్చేవి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్స్ వస్తాయి. సో ఇలా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. ఓవరాల్ లుక్ అయితే డ్రెస్ ఇలా ఉంటుంది. సో ఇవండి మా పాప దగ్గర ఉన్న వాటిల్లో కొన్నిటిని మాత్రం చూపించాను నేను, ఎందుకంటే అన్నీ చూపించాలంటే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది కదా. సో కొన్ని చూపించాను. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సర్వ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బై.